వెల్కమ్ టు లీడర్స్ ఫార్, నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టున్నాయి. పోటీ చూస్తే కనుక చాలా రసవత్తరంగా ఉంది. రోజు రోజుకి హీట్ మరింత పెరుగుతోంది. మాటల యుద్ధం, ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాల్లో హోరెత్తించేస్తున్నారు ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం జమ్మలమడుగు. జమ్మలమడుగులో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ విజయావకాశాలు ఏంటి చూసేద్దాం. ముందుగా వైసీపీ బరిలోకి దించింది మూలే సుధీర్ రెడ్డిని, అలాగే భారతీయ జనతా పార్టీ బరిలోకి దించింది సి ఆదినారాయణ రెడ్డిని. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ బరిలోకి దించింది మూలే సుధీర్ రెడ్డిని. ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, వృత్తిరీత్యా డాక్టర్. 2016లో వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈయన సుధీర్ రెడ్డి. అలాగే 2019లో వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ప్రస్తుతం రెండోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిల్చున్నారు మూలే సుధీర్ రెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగారు సి ఆదినారాయణ రెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, ఎంఎస్సి చదివారు 2004-2009లో, కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అట్ ద సేమ్ టైం 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం. రైట్, ఇంకా ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా పనిచేశారు. 2019లో కడప ఎంపీగా పోటీ చేశారు, ఓటమిని చవి చూశారు ఆదినారాయణ రెడ్డి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా జమ్మలమడుగు బరిలో ఉన్నారు ఆదినారాయణ రెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ముఖ్యంగా ఇది అభ్యర్థులకు సంబంధించి ప్రొఫైల్. ఇక జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక, కడప లోక్సభ స్థానంలో భాగం జమ్మలమడుగు నియోజకవర్గం, ఎస్సీ ఓట్లు ఇక్కడ కీలకం. అట్ ద సేమ్ టైం పెద్దముడియం, కొండాపురం, మైలవరం, జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల మండలాలు జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి దాదాపు 80,000 ఓట్లు, 79,462 ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం తోగట సామాజిక వర్గానికి సంబంధించి 42,370 ఓట్లు ఉన్నాయనేది మనకు తెలుస్తోంది. దాంతోపాటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 40,590 ఓట్లు ఉన్నాయనేది సమాచారం. అలాగే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 38,223 ఓట్లు ఉన్నాయనేది మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యం ఇటువంటి సినారియో, ఎందుకంటే ఎస్సీ ఓట్లు ఇక్కడ చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత తోగట, ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం, ఆ తర్వాత ముస్లింకి సంబంధించి ఇటువంటి సినారియో ఒక వైవిధ్యభరితమైన సినారియో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, జమ్మలమడుగులో ఎవరు గెలవచ్చు, ఎవరి వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, జమ్మలమడుగుకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది, వైసీపీ నుంచి మూలే సుధీర్ రెడ్డికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, బీజేపీకి సంబంధించి ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతోంది, ఎటువంటి అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది గెలుపు మీద, అంటే గెలుపు సంబంధించి? ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఏదైతే ఇసుక క్వారీలకు సంబంధించి కావచ్చు, ఇసుక దోపిడీ, అదేవిధంగా దందాలకు పాల్పడుతున్నటువంటి ఆరోపణలు కూడా ఆ ప్రాంత వాసుల్లో బలంగా వినిపిస్తుంది. స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఒక్కసారిగా విమర్శలు చేసిన పరిస్థితి. మరోవైపు ఆయన ప్రతి పని కూడా కమిషన్లు తీసుకున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తుంది. అయితే ఆదినారాయణ రెడ్డి ప్రొఫైల్ ఇచ్చిన మాత్రం, ఆదినారాయణ రెడ్డి గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముంపువాసుల సమస్యలు పరిష్కరించడంతో పాటు వాటికి పరిహారం అందించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఏదైతే ఫ్యాక్షన్ కోసం అటు దేవగురు కుటుంబం ఒక రకంగా ఫ్యాక్షన్ వద్దు ప్రగతి ముద్దనటువంటి భావనలో భాగంగా కూడా ఆయన రామసిద్ధారెడ్డి వర్గంతో కూడా ఒక రకంగా సరిహద్దు గురించి చెప్పారు. అలాంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేగా గీసిన తర్వాత కూడా ఆయన మంత్రిగా కొనసాగుతూనే ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఒక రకంగా చూస్తే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వ హామీలో ఎలాంటి అభివృద్ధికి నేర్చుకునే పరిస్థితి ఉందన్నటువంటి భావన ఆ ప్రాంత వాసుల్లో ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు సుధీర్ రెడ్డి కూడా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినట్టు స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన నేతల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎమ్మెల్యే కేవలం తన స్వలాభం కోసమే పనిచేశారు తప్ప ఏనాడు కూడా ఈ యొక్క అభివృద్ధి చేయలేదన్నటువంటి భావన ఆ ప్రాంత వాసుల్లో ప్రదర్శించబడింది.
అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఒక రకంగా ఆదినారాయణ రెడ్డి వైపు చూసిన తర్వాత ఆదినారాయణ రెడ్డి ఎప్పుడైతే బీజేపీలో చేరిన తర్వాత అదే టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో భూపేష్ అక్కడ ఏదైతే టీడీపీకి సంబంధించి కొంత క్యాడర్ని బలోపేతం చేసి బిల్డప్ చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో అంటే భూపేష్ రెడ్డి స్వయాన ఆదినారాయణ రెడ్డి అన్న నారాయణ రెడ్డి కొడుకు కాబట్టి అక్కడ కూటమిలో భాగంగా ఫస్ట్ తొలుత తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇస్తారనేటువంటి ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏదైతే కూటమిలో భాగంగా బీజేపీకి అక్కడ టికెట్ కేటాయించారు. అయితే కేటాయించిన తరుణంలో కూడా ఆదినారాయణ రెడ్డి అక్కడ మొత్తం మీద చూసిన మాత్రం ఆదినారాయణ రెడ్డి అభివృద్ధి గొప్ప స్థాయిలోనే చేశారని చెప్పవచ్చు. అయితే ఆయన ఎక్కువ కాలం కార్యకర్తలకు అందుబాటులో లేరు, అదేవిధంగా నేతలకు అందుబాటులో లేరు అనేటువంటి విమర్శలు వస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆ పోటీ చేసిన తరుణంలో సుధీర్ రెడ్డికి ఏదైతే ఉన్నటువంటి చెడ్డ పేరు తనకు లాభిస్తున్నారు ఆయన ఆశిస్తుంటే ఖచ్చితంగా ఏదైతే ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉన్నటువంటిది ఆదినారాయణ రెడ్డి ఎప్పుడు కూడా కార్యకర్తలకు కానీ అటు నేతలకు కానీ అందుబాటులో లేరు. ఎప్పుడైతే బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ఢిల్లీలో మకాం వేశారన్నటువంటి ప్రచారం భావన ఆయన వ్యక్తం చేస్తారు. కొత్తలు చూస్తుంటే మాత్రం ఇస్తాది అక్కడ గట్టి పోటీతో ఉంది, ఎవరు చేసినా కూడా తక్కువ మెజార్టీ అతి స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం జమ్మలమడికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పోటీ అక్కడ జరగబోతోందా అంటే దాదాపు అవునే మాట వినిపిస్తోంది. సో మరి జమ్మలమడికి నుంచి ఎవరు జయకేతనం ఎగరేస్తారనే అంశానికి సంబంధించి జూన్ 4న ఫలితాల రోజు తెలిపోతుంది.